హే గాయ్స్, ఇప్పుడు మనం హిస్టారికల్ ప్లేస్కి అయితే వచ్చాము. సో హిస్టారికల్ ప్లేస్ ఏదో కాదండి, సో సోమేశ్వర అనమాట. సో ఇది చాలా చాలా విశిష్టత కలిగిన ప్లేస్ అనమాట. సో ఇక్కడ సోమేశ్వర డ్యామ్ గురించి అందరికి చాలా తెలుసు, కానీ ఒక్కొక్క సుప్రసిద్ధమైన చాలా ప్రఖ్యాతిగాంచిన ఒక దేవాలయం ఉందండి. సో అదే సోమేశ్వర దేవాలయం అనమాట. సో ఇప్పుడు మన ఇక్కడ ఒక స్వామివారు ఉన్నారు. సో ఆ స్వామివారిని అడిగేసి ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. సో అలాగే దీని యొక్క హిస్టరీ ఏంటో కూడా తెలుసుకుందాం. సో నమస్తే స్వామి గారు. సో మేము మా యొక్క వ్యూవర్స్కి ఈ యొక్క సోమేశ్వరరావు యొక్క హిస్టరీ గురించి తెలపాలని మేము కోరుకుంటున్నాము. సో అలాగే దీని యొక్క హిస్టరీ గురించి కూడా తెలవాలని మేము కోరుకుంటాం స్వామి. ఓం వాగర్ధావ సంవృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రపంచానికి ఆదర్శ దంపతులు పార్వతీ పరమేశ్వరులు అన్నమాట. అది యొక్క పార్వతీ పరమేశ్వరులు ఉన్నంగా శ్రీ సోమేశ్వర స్వామి కామాక్షిదాయ క్షేత్రం సోమశిలగా పేరు ప్రఖ్యాతిగా ఉంది. ఈ పేరు ప్రఖ్యాతిగా ఎలా వచ్చిందయ్యా అంటే, నవగ్రహాలలో బృహస్పతి అనేవారు, ఆ బృహస్పతి దగ్గర చంద్రుడు విద్య నేర్చుకుంటూ ఉన్నాడు గురువుల దగ్గర. ఆ గురువు దగ్గర కొద్దిగా పొరపాటు వల్ల గురుపత్ని యాగం వల్ల ఆయన శాపగ్రస్తుడైన చంద్రుడు ఆ శాపం పోయేదానికి దేవతలందరినీ దర్శించి ఆ శాప విమోచనం ఎలా తొలగిపోతుందని చెప్పి అందరిని అడగగా ఆ పార్వతీ పరమేశ్వరులను ధ్యానం చేసి మునిపట్నం అనే గ్రామానికి వెళ్ళి అక్కడ నా గురించి తపస్సు చేయనైనా కొద్ది కాలంలోనే నీ శాప విమోచనం అవుతుంది అని పరమేశ్వరుడు చెప్తాడనమాట. మునిపట్నం ఎక్కడ ఎక్కడ అని చెప్పి అన్నీ తిరుగుతూ ఇక్కడికి వచ్చి స్వామివారికి నిష్టానుష్ఠానంతో బ్రహ్మాండంగా చంద్రుడు తపస్సు చేశాడనమాట. కొన్ని సంవత్సరాలుగా ఆ తపస్సుకు మెచ్చి స్వామి ప్రత్యక్షమయ్యి, నీ శాపం ఇంతటితో తొలగిపోయింది, ఈరోజటి నుంచి నీ పేరు మీద నేను సోమునిగా ఇక్కడ వెలుస్తానని చెప్పి ఆయన అదృశ్యమైపోయినాడు. తర్వాత కొద్ది కాలంలోనే ఇక్కడ రాజా సంస్థానం ఉన్నది పెద్దగా. ఆ రాజా సంస్థానం దగ్గర గోవులు బాగా ఉన్నాయి. గోగణాభివృద్ధ్యర్థం గోవులు ఉంటేనే ధర్మ సంస్థాపనార్థంగా ఉండాలంటే గోవులు బాగుండాలి, సమృద్ధిగా ఉండాలి. అటువంటి గోవులు రాజులు బాగా అడవికి పంపిస్తూ అరణ్యానికి అన్ని మేపుతూ బ్రహ్మాండంగా ఉన్నారు. ఒకరోజు గోవు రోజు పాలు ఇవ్వకుండా పోతుంది. ఏమబ్బా రోజు పాలు ఇవ్వడం లేదే అని చెప్పి ఆ భటుడు ఒకసారి గోవును కొద్దిగా గమనించవలసిందిగా కోరుతున్నానని చెప్పి ఆ భటుడికి చెప్తాడు ఆ రాజు. చంద్రకేతు మహారాజు అనమాట రాజా సంస్థానం పేరు. అక్కడి నుంచి నేరుగా కొద్ది దూరం రాగానే ఆ గోవు పుట్టలో పాలు ఇవ్వడంగా చూస్తుంది. అరే ఇక్కడ ఏదో మహత్కార్యంగా ఏదో ఉన్నట్టుందే, గోవు పాలు ఇవ్వడం ఏమిటి అని చెప్పి ఆశ్చర్యపోయి నేరుగా ఈ విషయం రాజుకు చెప్తాడనమాట. ఆ రాజు చెప్పంగానే వెంటనే అందరినీ తెచ్చుకొని వచ్చి ఆ పుట్టను త్రువినా కూడా అంతలింగమే తప్ప ఇంకా లింగం పెరగడం లేదు. అక్కడ గోవు పాలం ఉంటుందన్నమాట. స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు గోవు పాలం కనబడుతుంటుంది. ఇక్కడ నేను చేసిన అపచారం ఏమిటి అని చెప్పి ఆ రాజు పరమేశ్వరుని మొరబెట్టుకోగా గురుపత్ని యాగం వల్ల అయిన శాపగ్రస్తుడైన చంద్రుడు ఆ శాపం పోయేదానికి ఇక్కడ వెలిశాను సోముడు. మునిపట్నం నుంచి సోమేశ్వరపురముగా వచ్చి తర్వాత కొద్ది కాలంలోనే సోమశిల అని పేరు ప్రఖ్యాతిగా పొందిందనమాట. ఇది స్వామివారి చరిత్ర. ఇక్కడ పక్కన కామాక్షితాయి దేవి, తర్వాత ఆలయ పరివార దేవతలంతా ఉన్నారు. ఇక్కడ అశేష జనవాహిని, సోమవారం పూట, శుక్రవారం, శనివారం పూట భక్తులు రావడం, సందర్శించుకోవడం, అనుకున్న పనులన్నీ నెరవేరుతూ ఉంటుంటాయి. శివరాత్రి, కార్తీక సోమవారాలైతే ఇంకా చెప్పనవసరం లేదు. జనాల బ్రహ్మాండం వచ్చి స్వామివారికి అభిషేకాలు, మహన్యాస్పురం, ఏకాభిషేకాలు అన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ మా గురువుగారు మంచి నుంచి వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతుంది. దేవాలయం చేస్తున్న ప్రధానార్చకులు మా గురువుగారు. మాకు తెలిసినది మా గురువుగారు చెప్పినది ఇది పురాణం అన్నమాట. ఇది ఓం స్వస్తి. సో ఏ గాయస్ చూశారు కదా, సో మనకి స్వామివారు సో చాలా అద్భుతంగా అయితే చెప్పారు. సో ఈ యొక్క సోమేశ్వర ధామ యొక్క విశిష్టత గురించి సో చాలా చాలా ప్రసిద్ధగాంచింది. సో చాలా విశిష్టత ఉందన్నమాట ఈ సోమేశ్వర ఆలయానికి. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ యొక్క సోమేశ్వర ఆలయాన్ని సందర్శించండి. సో అలాగే పక్కన మీకు కనువిందు చేసే సోమేశ్వర డ్యామ్ అయితే ఉంటుంది. సో అక్కడ వాటర్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడైతే ఇంకా బాగుంది. సో ఎందుకంటే మనకు చూసుకున్నట్లయితే డ్యామ్స్ కూడా అన్నీ ఓపెన్ చేశారనమాట. సో మీకు ఈ యొక్క సోమేశ్వర ఆలయానికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ అది చాలా చాలా ఉంటుంది. సో మీకు బస్సు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉందన్నమాట. సో మీరు కడప నుంచి చూసుకుంటే డైరెక్ట్ బస్సులో ఉన్నాయి. సో అలాగే నెల్లూరు నుంచి చూసుకున్న డైరెక్ట్ బస్సులు అయితే ఉన్నాయి సోమేశ్వర దానికి. సో ఖచ్చితంగా ఒకసారైనా ఈ యొక్క దేవాలయం అయితే మీరు వీక్షించండి. సో అలాగే కార్తీక పౌర్ణమి, అలాగే మహాశివరాత్రి నాడు కార్తీక సోమవారాలు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఇక్కడికి భక్తులు చాలా వరకు ఎక్కువ సంఖ్యలో వస్తారు సో ఈ దినాల్లో. సో అలాగే మనకి ఈ యొక్క విస్తృతం తెలిపిన మన స్వామివారికి మన ఛానల్ తరపు నుంచి స్వామివారి కృతజ్ఞత స్వామివారు. Terima kasih.